ఇస్తోంది బీజేపీ. ఇక కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతోంది. మరికొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పోటీ కొనసాగుతుంది. ఇక బౌద్ధ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఎంపీ సోయం బాపురావు పోటీ పడుతున్నారు. నిర్మల్, ఆదిలాబాద్, బౌద్ధ్, ఖానాపూర్, ముథోల్లో గట్టి పోటీనిస్తోంది బీజేపీ. ఇక కొన్ని చోట్ల బీజేపీ చీల్చే ఓట్లపై గెలుపోవటంలో ఆధారపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిర్మల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈసారి పోటీ పడుతున్నారు. ఇది ఓవరాల్గా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆసక్తికరమైన పోరు ఉండబోతుంది. ఎస్, ఒక్కసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఎలాంటి పోటీ ఉండబోతుంది, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎలా ఉండబోతుందో చూద్దాం. మొదటిగా సిర్పూర్ నియోజకవర్గం తీసుకుందాం. సిర్పూర్ నియోజకవర్గం నుంచి అధికార బీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప పోటీ పడుతున్నారు. ఇక ఆయనకు పోటీగా రావి శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్నారు. అలాగే బీజేపీ నుంచి పాల్వాయ్ హరీష్ బాబు, ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈయన బీఎస్పీ నుంచి పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఈసారి కోనేరు కోనప్పకు చతుర్ముఖ పోటీ తప్పడం లేదు. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ నుంచి పోటీ పడుతున్నారు. చాలా గట్టి పోటీ ఇస్తున్నారు. బహుజన వాదం వినిపిస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎలాగైనా ఈసారి తాను గెలిచి తీరుతాననే ధీమాతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఇక పాల్వాయ్ హరీష్ బాబు బీజేపీ నుంచి కూడా పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి పోటీ పడుతున్న పాల్వాయ్ హరీష్ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గణనీయంగా ఓట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ క్షేత్రస్థాయిలో బీజేపీ కూడా బలంగా ఉంది. ఇక కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. రావి శ్రీనివాస్ కూడా ఈసారి కాంగ్రెస్ హవాలో తాను కూడా గెలిచి తీరుతానని ధీమాతో ఆయన కూడా ఉన్నారు. మొత్తం మీద పోటీ పడుతున్నారు. ఇది ఓవరాల్గా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆసక్తికరమైన పోరు ఉండబోతుంది. ఎస్, ఒక్కసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఎలాంటి పోటీ ఉండబోతుంది, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎలా ఉండబోతుందో చూద్దాం. మొదటిగా సిర్పూర్ నియోజకవర్గం తీసుకుందాం. సిర్పూర్ నియోజకవర్గం నుంచి అధికార బీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప పోటీ పడుతున్నారు. ఇక ఆయనకు పోటీగా రావి శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్నారు. అలాగే బీజేపీ నుంచి పాల్వాయ్ హరీష్ బాబు, ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈయన బీఎస్పీ నుంచి పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఈసారి కోనేరు కోనప్పకు చతుర్ముఖ పోటీ తప్పడం లేదు. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ నుంచి పోటీ పడుతున్నారు. చాలా గట్టి పోటీ ఇస్తున్నారు. బహుజన వాదం వినిపిస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎలాగైనా ఈసారి తాను గెలిచి తీరుతాననే ధీమాతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఇక పాల్వాయ్ హరీష్ బాబు బీజేపీ నుంచి కూడా పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి పోటీ పడుతున్న పాల్వాయ్ హరీష్ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గణనీయంగా ఓట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ క్షేత్రస్థాయిలో బీజేపీ కూడా బలంగా ఉంది. ఇక కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. రావి శ్రీనివాస్ కూడా ఈసారి కాంగ్రెస్ హవాలో తాను కూడా గెలిచి తీరుతాననే ధీమాతో ఆయన కూడా ఉన్నారు. మొత్తం మీద సెట్టింగ్ అయినటువంటి కోనేరు కోనప్పకు ఈసారి గట్టి పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అలాగే పాల్వా హరీష్ బాబు, రావి శ్రీనివాస్ నుంచి గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేశారు ఏనుగుర్తి మీద. కాబట్టి ఖచ్చితంగా ఆ బలం తనకు కలిసి వస్తుందన్న నమ్మకంతో ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా ఈ రకంగా ఈ ముగ్గురు ద్వారా కోనేరు కోనప్పకు, అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కోనేరు కోనప్పకు ఖచ్చితంగా గట్టి పోటీ ఉంటుందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో సిర్పూర్ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ తప్పదు ఈసారనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. రైట్, ఇక మరొక నియోజకవర్గం చూద్దాం. చెన్నూరు నియోజకవర్గం. చెన్నూరు నియోజకవర్గం నుంచి బాల్క సుమన్ బీఆర్ఎస్ నుంచి పోటీ పడుతున్నారు. అలాగే ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి వివేకానంద పోటీ పడుతున్నారు. అలాగే బీజేపీ నుంచి దుర్గం అశోక్ పోటీ పడుతున్నారు. ఈసారి చెన్నూరులో పోటీ చేసినటువంటి బాల్క సుమన్కు గట్టి పోటీ ఎదురు కాబోతుంది వివేకానంద రూపంలో, అలాగే దుర్గం అశోక్ రూపంలో. వివేకానంద ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరగానే చెన్నూరు టికెట్ కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈసారి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ బాల్క సుమన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత తమకు కలిసి వస్తుందంటూ ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా నమ్ముతున్న పరిస్థితి కనబడతా ఉంది. అటు వివేకానంద కావచ్చు, అటు దుర్గం అశోక్ కావచ్చు. ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి బాల్క సుమన్ను ఓడించి తీరుతామనే గట్టి నమ్మకంతో వాళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ఓవైపు బాల్క సుమన్ మాత్రం అధికార బీఆర్ఎస్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తానని ధీమాగా ఉన్నారు. ఆయన ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. అదే కోవలో వివేకానంద కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు కూడా తనను గెలిపిస్తానని నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ హవా ఈసారి తనని గెలిపించబోతుందనే నమ్మకంతో వివేకానంద ఉన్నారు. అలాగే దుర్గం అశోక్ కూడా మోదీ ఇమేజ్ను నమ్ముకున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో అంశాలు కూడా తనకు కలిసి వస్తాయని దుర్గం అశోక్ భావిస్తున్నారు. మొత్తం మీద ఈ ఇద్దరు అభ్యర్థులు గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికార బీఆర్ఎస్ గెలుపోటముపై అయితే ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా త్రిముఖ పోటీ తప్పేటట్లేదు ఇక్కడ. రైట్, ఇక మరొక నియోజకవర్గం బెల్లంపల్లి. బెల్లంపల్లిలో ఈసారి దుర్గం చిన్నయ్య అధికార బీఆర్ఎస్ నుంచి పోటీ పడుతున్నారు. దుర్గం చిన్నయ్యకు పోటీగా గడ్డం వినోద్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే అమరాజుల శ్రీదేవి బీజేపీ నుంచి పోటీ పడుతున్నారు. అయితే ఈసారి అధికార బీఆర్ఎస్ నుంచినటువంటి దుర్గం చిన్నయ్యకు కొంత వ్యతిరేకత ఉందనే భావన ఈ ఇద్దరి అభ్యర్థులు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అధికార బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉన్నటువంటి వ్యతిరేకత తమను గెలిపిస్తుందంటూ గడ్డం వినోద్ భావిస్తున్నారు. అలాగే బీజేపీ నుంచి ఉన్నటువంటి శ్రీదేవి భావిస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ హవాలో తాను కూడా గణనీయమైన ఓటు సాధిస్తాను, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ ధీమాగా వినోద్ చెప్పుకుంటూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అటు శ్రీదేవి కూడా అదే పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పటికే బీజేపీ క్యాడర్ కూడా ఆదిలాబాద్ వ్యాప్తంగా గట్టిగా ఉంది కాబట్టి అది తనకు కలిసి వస్తుందంటూ శ్రీదేవి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దుర్గం చిన్నయ్యకు ఈసారి ఈ ఇద్దరి రూపంలో గట్టి పోటీ తప్పేలా లేదు. సో ఓవరాల్గా బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా ఈసారి త్రిముఖ పోటీ తప్పేలా కనిపించలేదు. బెల్లంపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి నెలకొన్న పరిస్థితి. రైట్, ఇక మంచిర్యాల చూద్దాం. మంచిర్యాల నియోజకవర్గంలో ఈసారి నడిపల్లి దివాకర్ రావు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ అయినా ఆయనకు పోటీగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక వీరబెల్లి రఘునాథ్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ చాలా గట్టిగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే సోయం బాపురావు ఆయన ఎంపీగా ఉన్నారు సిట్టింగ్. సో బీజేపీ క్యాడర్ బలంగా ఉంది కాబట్టి బీజేపీ అభ్యర్థులతో కూడా చాలా ధీమాగా ఉన్నారు, తమకు అది కలిసి వస్తుందని. దాంతోపాటు విస్తృతంగా ప్రచారం కూడా చేసుకుంటున్న పరిస్థితి. ఇక ప్రేమ్ సాగర్ రావు కూడా ఎప్పటి నుంచో నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకు కూడా పట్టుంది. ఖచ్చితంగా ఈసారి తాను గెలిచి తీరుతాను, అధికార బీఆర్ఎస్ అభ్యర్థి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అధికార పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత తనకు కలిసి వస్తున్న నమ్మకంతో ఆయన కూడా అలా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. ఇక ఇద్దరు కూడా రఘునాథ్ బీజేపీ నుంచి, అలాగే కాంగ్రెస్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, ఇద్దరు కూడా ఈసారి గెలుపోటములపై స్పష్టమైన ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అధికార బీఆర్ఎస్ నడిపల్లి దివాకర్ రావు కూడా చాను ఖచ్చితంగా గెలిచి తీరుతాను మరొకసారి అంటూ ఆయన కూడా ధీమాగా ఉన్న పరిస్థితి. ఇది మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి. ఇక్కడ కూడా త్రిముఖ పోరు, మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి కూడా త్రిముఖ పోరు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశం. రైట్, ఇక మరొక నియోజకవర్గం చూద్దాం. ఆసిఫాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి ఆసిఫాబాద్ నియోజకవర్గం కూడా ప్రముఖ నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి కోవాలక్ష్మి మళ్ళీ పార్టీ టికెట్ కేటాయించింది ఆమెకి. ఇక కాంగ్రెస్ నుంచి అజ్మీరా శ్యామ్ నాయక్, అలాగే బీజేపీ నుంచి అజ్మీరా ఆత్మారామ్ నాయక్ పోటీ పడుతున్నారు. అజ్మీరా శ్యామ్ నాయక్ మొన్నటి వరకు కూడా ఆయన భార్య రేఖా నాయక్ ఆమె బీఆర్ఎస్లో ఉన్నారు. ఈసారి వాళ్ళు కాంగ్రెస్లో చేయడంతో ఆయనకు శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. అలాగే ఆత్మారామ్ నాయక్ బీజేపీ నుంచి పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరు కూడా ఖచ్చితంగా ఓట్లు చీల్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇద్దరి రూపంలో ఇక్కడ కోవాలక్ష్మికి కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తను గెలిపిస్తానని కోవాలక్ష్మి చాలా ధీమాగా ఉన్నారు. అలాగే అజ్మీరా శ్యామ్ నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీ హవాలా తాను కూడా గెలుస్తానంటూ ఆయన కూడా ధీమాగా చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఆత్మారామ్ నాయక్ కూడా బీజేపీ విధానాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి తాను కూడా గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ధీమాతో ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా అధికార బీఆర్ఎస్ను ఓడించి తీరుతామని కూడా ఈ ఇద్దరు అభ్యర్థులు చెప్తున్నారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా త్రిముఖ పోరు తప్పేలా లేదు. ఈసారి మరి ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ఏం జరగబోతుంది, ప్రజలు ఎవరు తీర్పిస్తారని మాత్రం ఆసక్తికరం. రైట్, ఇక ఖానాపూర్ నియోజకవర్గం. ఖానాపూర్ కూడా మరొక ఆసక్తి రేపుతున్నటువంటి నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. ఖానాపూర్ నియోజకవర్గాన్ని ఒకసారి పీసీఆర్ ఒక్కసారి మార్చండి. ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ ఒక్కసారి మార్చండి పీసీఆర్. రైట్, ఇక ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈసారి ఆసక్తికర పోరైతే సాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. టోటల్గా అంటే గతంలో జరిగినటువంటి ఎన్నికకు భిన్నంగా ఈసారి అయితే ఖచ్చితంగా ఆసక్తి రేపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 9 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది, 1 నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది. 9 నియోజకవర్గాల్లో మాత్రం ఈసారి త్రిముఖ పోటీ తప్పేలా లేదు. ముఖ్యంగా సిర్పూర్లో మాత్రం చతుర్ముఖ పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సిర్పూర్లో బీఎస్పీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ పడుతున్నారు. ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈసారి గెలిచి తీరుతారని ధీమాతో బహుజన వాదాన్ని వినిపిస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. దాంతోపాటు 5 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ బలమైన పోటీ ఇస్తోంది. కొన్ని నియోజకవర్గాలు మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా పోటీ సాగుతుంటే మరికొన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా పోటీ సాగుతుంది. ఇక బోధ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఎంపీ సోయం బాపురావు అయితే పోటీ పడుతున్నారు. ఇక నిర్మల్ ఆదిలాబాద్ బోధ్ ఖానాపూర్ ముధోల్లో గట్టి పోటీ ఇస్తున్నారు బీజేపీ అభ్యర్థులు. కొన్ని చోట్ల బీజేపీ చీల్చే ఓట్లపై గెలుపోవటంలో అయితే ఆధారపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈసారి నిర్మల్ నుంచి గట్టి పోటీ అయితే ఇస్తున్నారు. రైట్, ఇక మరొక నియోజకవర్గం ఆదిలాబాద్ చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మరొక ప్రతిష్టాత్మక నియోజకవర్గం. ఇక్కడ నుంచి జోగు రామన్న బీఆర్ఎస్ నుంచి పోటీ పడుతున్నారు, అధికార బీఆర్ఎస్ నుంచి. కంది శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్నారు. అలాగే పాయల్ శంకర్ బీజేపీ నుంచి పోటీ పడుతున్నారు. ఇక్కడ పాయల్ శంకర్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అధికార బీఆర్ఎస్కు. అలాగే కంది శ్రీనివాస్ రెడ్డి కూడా ఈసారి కాంగ్రెస్ ప్రభావంలో తాను కూడా గణనీయమైన ఓట్లు సాధిస్తాను, గెలుస్తానని ధీమాతో ఆయన కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. సో ఇటు అధికార బీఆర్ఎస్ నుంచి జోగు రామన్న, మాజీ మంత్రి, ఈయనకు విశేష రాజకీయ అనుభవం ఉంది, ఈయనకు పోల్ మేనేజ్మెంట్ కూడా బాగా తెలుసు. ఖచ్చితంగా ఈసారి అధికార పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. సో కాబట్టి తాను కూడా గెలిచి తీరుతాను, ఖచ్చితంగా ఈసారి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానంటూ జోగు రామన్న చెప్తున్న పరిస్థితి. ఈ ముగ్గురు కూడా ఎవరికి వారు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. పాయల్ శంకర్ అయితే క్షేత్రస్థాయిలో గట్టి క్యాడర్ ఉంది, అక్కడ ఆయనకు అనుచరవర్గం గట్టిగా ఉంది, గట్టిగా ప్రజల్లోకి వెళ్ళి పోరాడతాడనే పేరు కూడా ఆయనకుంది. ఆయన కూడా ఆ నేపథ్యంలో ఆయన కూడా గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు, గట్టిగా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. సో శ్రీనివాస్ రెడ్డి కూడా అదే పరిస్థితి, ఆయన కూడా గట్టి పోటీ సాటున్నారు. చూడాలి మరి ఆదిలాబాద్లో ఏం జరగబోతుంది. రెడ్డి, ఇక బోధ్ నియోజకవర్గంలో అనిల్ జాదవ్ బీఆర్ఎస్ నుంచి పోటీ పడుతున్నారు. ఈయన కూడా కొత్త అభ్యర్థి అనిల్ జాదవ్, పార్టీ కొత్తగా ఈ కొత్త అభ్యర్థికి టికెట్ కేటాయించింది. ఇక ఆడే గజేందర్ కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్నారు. అలాగే సోయం బాపురావు బీజేపీ నుంచి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఎంపీ సోయం బాపురావు ఈసారి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు బోత్ నుంచి. ఖచ్చితంగా బీజేపీ గెలిచే స్థానాలు ఇది కూడా ఒకటి అనే ధీమాతో వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎస్, ఆఫ్ కోర్స్ గట్టి పోటీ అయితే ఇవ్వబోతున్నారు. సోయం బాపురావు గెలుస్తానని ధీమాతో ఆయన కూడా ధైర్యంగా ముందుకెళ్తున్నారు, ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. గజేందర్ కూడా అదే పరిస్థితి, కాంగ్రెస్లో నుంచి తాను కూడా కాంగ్రెస్ నుంచి గెలవబోతున్నానంటే ఆయన కూడా చెప్పుకుంటున్నారు. అనిల్ జాదవ్ బీఆర్ఎస్ నుంచి పోటీ పడుతున్నారు, కొత్త అభ్యర్థి అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకుంటూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా తాను బీఆర్ఎస్ నుంచి గెలవబోతున్నానంటే అనిల్ జాదవ్ చెప్తున్నారు. కానీ ఇక్కడ సోయం బాపురావు మాత్రం చాలా గట్టి పోటీ ఇస్తారు. ఒక రకంగా ఈయన గెలుస్తారని ధీమత ఆయన స్వయంగా చెప్పుకుంటూ తిరుగుతున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా సోయం బాపురావు మీదే ఇక్కడ ఉన్నటువంటి గెలుపోవటంలో అయితే ఆధారపడతాయంటూ చాలా క్లియర్గా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి మరి నిజంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మాత్రం ఆసక్తికరంగా ఉన్న పరిస్థితి. రైట్, ఇక మరొక నియోజకవర్గం నిర్మల్ నుంచి మంత్రి బీఆర్ఎస్ నుంచి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా కూచాడి శ్రీహర్రావు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి సిట్టింగ్ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి కాస్త గట్టి పోటీ ఉండబోతుంది. ఎందుకంటే అక్కడ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా మాజీ ప్రజాప్రతినిధి, ఆయన కూడా అనుచర వర్గం ఉంది, గట్టి క్యాడర్ ఉంది క్షేత్రస్థాయిలో. ఇప్పటికీ ఆయన బీజేపీలో చేరిన తర్వాత గట్టిగానే వర్క్ చేసుకుంటున్నారు. అక్కడ ఖచ్చితంగా గెలిచి తీరుతానన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ శ్రీహర్రావు కూడా కాంగ్రెస్ నుంచి గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు గెలిచేందుకు. గెలుపోవటంలో మాత్రం ఖచ్చితంగా ఈ మహేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి శ్రీహర్రావు ఇద్దరు కూడా గెలుపోవటంలోపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి కూడా కీలకం కాబోతున్నారు గెలుపోవటంకు సంబంధించి ఖచ్చితంగా. అండ్ శ్రీహర్రావు కూడా ఆ ఇంపాక్ట్ చూపించబోతున్నారు. సో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఈసారి గట్టి పోటీ తప్పేలా లేదు. అయితే అధికార బీఆర్ఎస్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గెలిపిస్తాయి మళ్ళీ తనంటూ ఇంద్రకరణ్ రెడ్డి ధీమాగా ఉన్న పరిస్థితి. రైట్, ఇక మరొక నియోజకవర్గం ముధోల్ నుంచి గడ్డం విఠల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ పడుతున్నారు. అలాగే భోస్లే నారాయణరావు పాటిల్ కాంగ్రెస్ నుంచి, ఇక రామారావు పటేల్ బీజేపీ నుంచి పోటీ పడుతున్నారు ముధోల్ నుంచి. ఈసారి ఇక్కడ కూడా త్రిముఖ పోరు గట్టిగా ఉండబోతుంది. త్రిముఖ పోరు తప్పేలా లేదు. ఎందుకంటే అధికార బీఆర్ఎస్ గడ్డం విఠల్ రెడ్డికి ముఖ్యంగా రామారావు పటేల్ బీజేపీలో పోటీ చేస్తున్నటువంటి బీజేపీ రామారావు పటేల్ నుంచి గట్టి పోటీ అయితే ఎదుర్కోబోతుందని చెప్పవచ్చు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కూడా గెలుపోవటంలో శాసించే స్థాయిలో గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి నారాయణరావు పాటిల్ కూడా ఈసారి కాంగ్రెస్కు వస్తున్నటువంటి ఆదరణ తనను గెలిపిస్తుందంటూ ఆయన కూడా చాలా ధీమాగా చెప్పుకుంటున్న పరిస్థితి. అండ్ గడ్డం విఠల్ రెడ్డి మాత్రం అధికార బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయంటూ ఆయన ధీమాగా ఉన్న పరిస్థితి. సో ఓవరాల్గా ఇక్కడ రామారావు పటేల్ అయితే కీలకం కాబోతున్నారు. ముధోల్ నియోజకవర్గం నుంచి గెలుపోవటంలో శాసించే ప్రభావితం చేసే వ్యక్తిగా అయితే ప్రచారం సాగుతుంది. అండ్ కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఖచ్చితంగా గడ్డం విఠల్ రెడ్డికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. బట్ ఆయన గెలిచి తీరుతానన్న ధీమాతో ఉన్నారు. బట్ చూడాలి ముధోల్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఏం జరగబోతుందనేది వేచి చూడాల్సింది. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒక రకమైనటువంటి భిన్న వాతావరణం అయితే ఉంది. ఆసక్తికరమైన పోరైతే సాగబోతుంది ఉమ్మడి ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటే, కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో మొత్తం మీద 10 నియోజకవర్గాలున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో దాదాపు 9 నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉండే అవకాశం కల్పిస్తుంది. గత ఎన్నికల్లో 9 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది, ఒక స్థానంలో కాంగ్రెస్ గెలిచింది. అయితే ఈసారి ఈ 9 నియోజకవర్గాల్లో అయితే త్రిముఖ పోటీ ఉండబోతుంది. అండ్ ఎస్పెషల్లీ సిర్పూర్లో మాత్రం చతుర్ముఖ పోటీ ఉండబోతుంది. ఇక్కడ ప్రధాన పార్టీలతో పాటు బీఎస్పీ నుంచి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే పోటీ పడబోతున్నారు. సో ఎట్లా ఉంటుందో చూడాలి. మరి మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి అయితే ఒక ఆసక్తికరమైన పోరు అయితే వచ్చానా. ఓకే